హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకోకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ రైడింగ్, లైసెన్స్ లేని వారికి ఘోషమహల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. మరోసారి పట్టుబడితే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ వైలేటర్స్ కి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మైనర్స్ ఎవరైతే గనక వాహనాలు నడిపిస్తున్నారో వాళ్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది. ఇంతే కాకుండా నెంబర్ ప్లేట్స్ మీద వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని కానీ మెన్షన్ చేసేటటువంటి వాళ్ళ మీద కూడా ఈరోజు వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో అందరికి కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ నెంబర్ ప్లేట్స్ అనేదాన్ని మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నెంబర్స్ తప్ప వేరేది ఏది ఉండకూడదు. మీరు పోలీస్ అనో, ప్రెస్ అనో, ఆర్మీ అనో, లేకపోతే ఇంకేదనో మీరు మీ వృత్తులు రాయాల్సిన అవసరం లేదు. ఇక మీద మేము ఇటువంటి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ నెంబర్ ప్లేట్ మీదే కాకుండా బాడీ మీద ప్రెస్ అనో, పోలీస్ అని రాసేవాళ్ళు వాళ్ళ నెంబర్లే, వాళ్ళ వాహనాలే పట్టుకొని వాళ్ళకే చలానాలు, పాత బకాయిలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం చేస్తాం. ప్లస్ దాంతోపాటు వాళ్ళకి మళ్ళీ కరెంటు చలాన్ కూడా పడుతుంది అన్నమాట. దాంతో కరెంటు చలాన్ పడుతుంది అండ్ వెహికల్ని కూడా సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.